9 ఏళ్ళ పరిపాలన వచ్చింది, కార్యకర్తల దగ్గర సంతోషం వ్యక్తపరచుకోవడానికి సంబరాలు చేసుకోలేకపోతున్నారు. ఊర్లలోకి ఇంకా అంటే 9 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోలేకుండా చేసుకుంటలేం మేము. ఈరోజు సెక్రటరీలో మా మంత్రులు, ఎంటైర్ మా క్యాబినెట్ అందరు సీనియర్లే, చాలామంది నాయకులు, వాళ్ళందరూ కూడా 9 ఏళ్ళు సెక్రటరీలో ఉన్న బెంచీలు, బల్లలు, కుర్చీలు, ఆ కంప్యూటర్లు అన్నీ బూసిపట్టి ఉన్నాయి 9 ఏళ్ళలో. పరిపాలన లేదు, ముఖ్యమంత్రి సెక్రటరీకి పోయింది లేదు ఆ రోజులల్లో కేసీఆర్. అవన్నీ బూజుబట్టిపోయినాయి 9 ఏళ్ళలో. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ అయిన తర్వాత అవన్నీ దులుపుడికే చాలా టైం పడుతున్నాము. అంటే ఫైల్ అన్ని ఇట్లా దుమ్ము దుమ్ము వస్తున్నది 9 ఏళ్ళలో, ఒక్క ఫైల్ చూడలే కదా. ఇప్పుడు వాళ్ళ దుమ్మంతా దులపాలి, ఇప్పుడు ప్రజలను పరిపాలించాలి, ప్రజల కష్టాలను చూడాలి. ఇది మా యొక్క క్యాబినెట్, మా మంత్రులందరూ అన్ని శాఖల మంత్రుల పనిచేస్తున్నారు. మొన్ననే ఇది కాళేశ్వరం బ్రిడ్జ్కి పోయే బ్రిడ్జ్ స్తంభం మేడిగడ్డ ఏం జరుగుతున్నది? ఏదైనా బ్రిడ్జ్ స్తంభం మంగిపోవడం ఉన్నదా ఎడన్న? ఇది పిల్లల పరిష్కారం అయ్యా కథ, ప్రాజెక్ట్ అన్నా, ఏం మజాక్ అయ్యింది ఇదంతా? ఇవన్ పైసా, ఇవన్ లెక్క, ఇవన్ జాగీరు, ఇవన్ జాగీరు. ఎప్పుడన్నా కాంగ్రెస్ పరిపాలనలో డ్యాములు కట్టినా ఏమన్నా ఊసిపోయాడు, స్తంభాలు ఊసినట్టు కనబడ్డది? ఎప్పుడన్నా క్రాక్లు వచ్చినట్టు కనబడ్డది ఏడన్నా? మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర బాబు గారు, పొన్నులేడి శ్రీనివాసరెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ పోయింది మొత్తం. ఇదంతా ఒక సిస్టమ్ నడుస్తున్నది మొత్తం. అన్నీ కూడా చెక్ చేస్తున్నారు అంతా. ఇప్పుడు రైతులకు రుణమాఫీది కూడా మీరు ఈ రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు అటు కేసీఆర్ గారు కానీ ఇటు కేటీఆర్కి హరీశ్రావుకి ఉందా? మీద మీరు మనుషులేనా అసలు? మీద నోరా లేకపోతే ఇంకేదన్నా? అది అది నోరా మోరా? నోరు అయితేనేమో శుభ్రంగా మాట్లాడవచ్చు, మోరు అయితేనేమో మురికి మురికి ముచ్చట్లేనా మీకు? మీరా 2 లక్షల రైతు రుణమాఫీ 25 రోజులు అయ్యింది, మీరు 100,000 రూపాయలకు 4 ఏళ్ళు టైం తీసుకున్నారు, 4 కిస్తీలు, 100,000 మాఫీ కాలేదు, మళ్ళీ 100,000 రూపాయలు మిత్తి అయిందా?